జిల్లా కేంద్రంలో విజయనగర్లో నామకల్పన అనే గృహిణి అత్తింటి ముందు మహిళా సంఘాలతో ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తుంది. అసలు ధర్నా చేయగల కారణం ఏందో వారి మాట తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఇవాళ మీ అత్తారింటి ముందు మీరు ధర్నా చేస్తారు, ధర్నా చేయగల కారణం ఏంది? నమస్తే సార్, ఆయుషలు నేను. నా పేరు నామకల్పన. నామకిరణ్ని 2016 నవంబర్ 25 రోజు మ్యారేజ్ చేసుకున్నాను సార్ మేము. అయితే ఇక్కడ 1 మంత్ పెళ్ళైన తర్వాత 1 మంత్ ఉండేసి మేము హైదరాబాద్లో బ్రతకడానికి అని చెప్పి అక్కడికి వెళ్ళినాం సార్. తర్వాత ఒక 4 సంవత్సరాలు బాగానే ఉన్నారు. 2021లో నాకు కరోనా వచ్చింది సార్. కరోనా వచ్చిన తర్వాత ఆ తర్వాత నేను ఒక 3 మంత్స్కి మళ్ళీ నేను రికవర్ అయ్యి నేను మంచిగా ఉన్నప్పుడు ఆ టైంలోనే మా హస్బెండ్ నాతో గొడవ పెట్టుకొని నన్ను కొట్టేసి నన్ను అక్కడ వదిలేసి చేశారు సార్. వదిలేసి రావడంతో పాటు నాకు లీగల్గా నోటీస్ పంపించారు డివోర్స్ కావాలని చెప్పి. మళ్ళీ అక్కడ నుంచి నేను ఇంకో లాయర్ని పెట్టుకొని తర్వాత మళ్ళీ ఆ పిటిషన్ తీసుకొని పోయి ఇట్లా అంటున్నారు మా హస్బెండ్ అని చెప్పేసి సర్వనగర్ పిఎస్లో కన్సల్ట్ అయితే అక్కడ కంప్లైంట్ ఇచ్చిన. 3 మంత్స్ వరకు నా హస్బెండ్ రాలేదు సార్. రాకపోగా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ డివోర్స్ నోటీస్ పంపించారు. సో నేను అక్కడ ఎఫ్ఐఆర్ కాపీ చేయించాను. ఎఫ్ఐఆర్ కాపీ చేయించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఇంకా అక్కడ నన్ను వదిలేసి రావడంతో పాటు ఇంకా నేను ఒక్కదాన్ని అయిపోయాను. అక్కడ ఎవరు లేరు. నేను 3 నెలల తర్వాత మా అమ్మగారింటికి అన్ని సామాన్యత సర్దుకొని వచ్చేసాను. నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ మళ్ళీ నాకు డివోర్స్ కావాలని చెప్పేసి నోటీస్ పంపించారు. దానికి నేను కౌంటర్ పిటిషన్ వేసాను నాకు డివోర్స్ వద్దని చెప్పేసి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటిదంటే మా హస్బెండ్ 2 ఇయర్స్ అయింది సార్, మేము నా హస్బెండ్ దూరం ఉండబట్టి. ఇప్పుడు రీసెంట్గా 1 మంత్ బ్యాక్ డిసెంబర్ లాస్ట్ వీక్లో మ్యారేజ్ చేసుకున్నారని చెప్పేసి తెలిసింది. అది డివోర్స్ నోటీస్ ఇంకా ఏం కాకముందుకే తను మా హస్బెండ్ పెళ్లి చేసుకున్నారు. ఈ ఫోటోలన్నీ నాకు దొరకడంతో నేను ఈరోజు మా అత్తగారి ఇంటికి వచ్చి ఇట్లా చేసినారు ఎందుకు అని చెప్పేసి అడిగితే మా అత్తగారు అసలు నీకు నా కొడుక్కి ఎలాంటి సంబంధం లేదు, అసలు నువ్వు చేసుకోలేదు, జస్ట్ ఏదో నువ్వు రోడ్డు మీద దొరికినావు తీసుకొచ్చినాము, తిరుగుతుంటే తీసుకొని వచ్చినాము అని చెప్పేసి అని అన్నారు. సో నాకు ఏదో ఒక న్యాయం చేయండి సార్. ఫోటోలు పెళ్లి ఫోటోలతో సహా ఉన్నాయి నా దగ్గర. సో నాకు న్యాయం జరిపించండి. మీకు ఎంతమంది పిల్లలు? పిల్లలు ఏం లేరు సార్. అంటే మీరు కాపురం చేసినప్పుడు మీ అత్తమ్మ దగ్గర కాపురం చేశారా, వేరే ఉన్నారా? సో తెలుసా మీకు పెళ్లి అయిన విషయం? వాళ్ళకు తెలుసు సార్. మా అత్తమ్మ గారు ఉన్నారు, అందరు ఉన్నారు సార్. ఫోటోలు అన్ని ఉన్నాయి. పెద్ద మనుషులలో అందరు ఉన్నారు. మా మామయ్య గారు వాళ్ళ తమ్ముళ్ళు అందరు చుట్టాలు అందరు ఉన్నారు సార్. పెద్దగా పెద్ద ఫంక్షన్ హాల్లోనే మ్యారేజ్ చేసుకున్నాం. అవును సార్. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? ఇక్కడ ఇంట్లో ఉండాలి. అసలు డివోర్స్ కాకముందుకే మా హస్బెండ్